నా బండి సెల్ఫ్ లేస్తలేదు ఎందుకేమో, బండి చాలా ఎత్తలేదు, బ్యాటరీ డౌన్ అయింది. రాత్రి వాళ్ళు బండి ఓపెన్ చేసి పెట్టు అన్నారు, ఊరికే లైట్లు చాలు చేసినట్లున్నారు. లోపల సంబంధించేటప్పుడు మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఇప్పుడు వేరే బండి పెట్టి చాలు చేయాలి. ఆయన చెప్పిన ఆ బండికి వైల్ రేట్ చాలు చేయాలి. ఇప్పుడు చలిగూడెం బాగున్నది, చలిగూడెము సెల్ఫ్ ఎత్తుకో జల్లి. బండి చాలా అవుతలేదని ముసలిది అలా అన్నోల బండ్లు ఏమైంది. ఇప్పుడు వేరే జంగల్కి పోవాలి, బండి చాలు చేసుకొని మళ్ళా అది వేరే జంగల్కి రా అని చెప్పారు. వాళ్ళు ముందు వెళ్ళిపోయారు అన్న అట్లా. నేను మళ్ళా వేరే బండికి వేలు పెట్టి బండి చాలు చేసుకొని పోతున్నా. ఇప్పుడు వేరే జంగాలు అలా చుట్టాలేదు అన్నట్లు వాళ్ళ జంగాలు అక్కడ అలా అలాని మాట్లాడేసి మధ్యాహ్నం అన్నం గిట్ల తిని వెళ్తారు, ఖత్తర్కి వెళ్తారు అన్నట్ల. ఇప్పుడు జంగల్కి పోయి అక్కడ చూపు పెడతా. ఇప్పుడు రంబాల నుంచి పోతున్నా, ఈ రంబాల్లో ఎట్లుంటుంది ఏం కథ చూపు పెడతా చూడూరి. ఇప్పుడు ఈ రంబాలకైనా పోవాలి, మొత్తం రంబాలే ఉంటుంది. వీటిలలో బండ్లు దిగబడతాయి అన్న అట్లా చూపెడితే ఎట్లుంటుందో రంబాలు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ లోపడుకోవాలి రంబాలకి. బండి దిగబడాలంటే కలాస్ ఎవరైనా బండి వస్తేనే మళ్ళీ ఆ బండికి తాడగట్టి గుంజాలి. ఈ బండ్లు ఎక్కువ శాతం అయితే దిగబడాయి, 4 వీల్ డ్రైవ్ కదా ఇది, దిగబడాయి బండ్లు. ఇవి బండ్లు నడిచిన తోగు ఉన్నది కదా, ఈ తోవ పంటి పోవాలి. ఈ తోవ తప్పించి వేరే తోవ పంటి వేయమంటే కొత్త తోవ పంటి మళ్ళీ వేరే దగ్గర ఎట్లెట్టో ఉండబోతుంది. మళ్ళీ తోవ దొరకదు ఇక, మళ్ళీ బండ్లు కూడా దిగబడతాయి. దూరం పోయినాక ఇప్పుడు రంపలు గుట్టలు తగులుతాయి, అవి ఇట్లా మీకు నెక్కించుకుంటా దించుకుంటా పోవాలి. ఈ రోడ్ ఎట్లెట్లుంటే అట్లా అట్లా పోవాలి. కొత్త జాగాలలో పోతే బండి దిగబడ్డదా అంటే కష్టమవుతుంది. మళ్ళీ వేరే వాళ్ళ బండి దొరికిందాక మళ్ళీ దాన్ని దీన్ని తాడగట్టి గుంజాలి ఇక. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే ఇక ఇట్లానే ఉంటుంది ఇక, రంబాల బండ్లు నడిపించుడు అవు డ్రైవర్ మీద వస్తే ఇక ఇంతే ఇక. కత్తలు రింగ నయం కానీ ఇంతవరకు రంబలు లేవు. సౌదీలో మాత్రం ఫుల్ రంబలే, ఎటు చూసినా రంబలే. అలా కత్తలు రా ఉన్నట్ల పెద్ద బండ్లు సౌదీలు ఉండే ఎక్కువ. కత్తలు రా ఎక్కువ శాతం ఇక కామెడీ కాళ్ళు ట్యాక్సీలు అవి ఉంటాయి ఎక్కువ. బాగా పైసలు ఉన్న వాళ్ళకు పెద్ద బండ్లు ఉంటాయి. కత్తలు రా ఎట్లా అంటే గరీబ్ వాళ్ళకు ఉన్న వాళ్ళకి అందరికీ పెద్ద బండ్లు ఉంటాయి ఇక్కడ కత్తలు రా. ఎందుకంటే కత్తలు రా పెన్షన్లు వస్తే వాళ్ళకు నెల నెలకు పైసలతో కొనుక్కుంటారు ఫైనాన్స్ మీద. నెల నెలకి వెళ్ళి కట్టుడే ఏముండదు, వచ్చే పెన్షన్ కట్ అయిపోతాయి. అంతా ఉసుకే గుట్టలు ఇవన్నీ. ఇప్పుడు ఎదురుగా కనబడుతుంది రంబాల గుట్ట, దాని మీదకి ఎక్కియాలి. ఇప్పుడు దాని మీద ఎక్కించి అటు వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడురు దాని మీద ఏమి పోతా బండి. బాగా మంది రంబాలలో నడపందుకు భయపడతారు కదా, ఇప్పుడు దాని మీదకైనా ఎక్కిస్తా బండి. ఇప్పుడు ఈ గుట్ట మీదకైనా ఎక్కిస్తా చూడురి. చూసి రా అంతా డౌన్లో ఉన్నది బాటు, గుట్ట మీదకున్నా ఇప్పుడు దించుతున్నాయి కదా బండి కింది. ఎటు చూసినా రంబాల గుట్టలే కనబడతాయి. బండ్లు నడిచే వీల్స్ ఉన్నాయి కదా రోడ్ బండి టైర్ల గీతలు, అవి చూసుకుంటా పోవాలి. అవి దాటిపో అవి తప్పిపోయినామంటే ఇక మళ్ళా తోవ దొరకడు కష్టము. ఆ ఉసుకే గుట్టల దగ్గరికి వెళ్ళిన దాకా మళ్ళా తోవ దొరకదు. ఎటు చూసినా రౌండ్ ఉసుకే గుట్టలు ఉన్నట్లు కనబడుతుంది. ఆ దగ్గరికి అయినా కూడా మళ్ళీ తోవ దొరుకుతుంది. మళ్ళీ ఇంకోటి ఎక్కియాలి రంబల గుట్ట అది. ఎదురుగా అనిపించేది అది ఇంకా కొంచెం పెద్ద ఉంటుంది అది. ఇప్పుడు దాని మీదకైనా ఎక్కియాలి.
ఉరువేలు గేరేస్తే ఇంకా అల్కా వెళ్ళిపోతుంది బండి. కొద్దిగా వర్షం వస్తుంది కదా, వర్షం వస్తే ఏం కాదు దిగబడదు ఎక్కువ శాతం. వర్షం లేకుంటే ఎండాకాలం అయితే బాగా దిగబడతాయి బండ్లు, ఎందుకంటే ఉసుక మొత్తం దుబ్బ దుబ్బ ఉంటుంది కదా, తోడతాయి అని అట్లా టైర్. మళ్ళీ దీని మీద ఎక్కాలి, ఇంకోటి వచ్చింది రంబాలుగుంట. ఇది ఇప్పుడు మూడోదో నాలుగోదో, ఇది ఎక్కించి మళ్ళా ఇంకో అక్కడ కనబడుతున్నాయి కైమలు, అక్కడికి పోవాలి ఇప్పుడు. ఇక్కడ దూరాలు కనబడుతున్నాయి కైమలు, అక్కడికి పోవాలి ఇప్పుడు. జూమ్ చేస్తా చూడు, అక్కడికి పోవాలి ఇప్పుడు. అలా అక్కడ ఉన్నారని అట్లా అక్కడికి ఎక్కించుకొని మళ్ళీ ఇప్పుడు అక్కడ లేట్ అవుతుందో మరి డైరెక్ట్ వెళ్తారో తెలియదు, అక్కడికి పోయి ఎక్కించుకొని డైరెక్ట్గా ఎక్కుతారు. ఏమో తెలియదు, ఖత్తర్కి పోదామన్నారు, ఖత్తర్కి పోతారా మరి ఇటు పోతారు తెలియదు, మురద్బాగ్ ఇట్లా పోతారా.